స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా పాజిటివ్ సోకింది. ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్ చెప్పండి, కరోనా చికిత్స అయితే పొందుతున్నట్టు తెలుస్తోంది. పోచారం పరిస్థితి ఎలా ఉంది? భవాని, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నమోదైనట్టుగా తెలుస్తా ఉంది. నిన్న రెగ్యులర్ చెకప్ లో భాగంగా నిన్న టెస్టులు చేయించుకున్నటువంటి శ్రీనివాస్ రెడ్డికి పాజిటివ్ అని చెప్పేసి ఈ రోజు నిర్ధారణ అయినట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అతను చికిత్స పొందుతున్నారు. అయితే మొన్న అంటే ఇటీవల జరిగినటువంటి గత ఆదివారం మనవరాలు పెళ్లి కూడా జరిగింది. ఆ మనవరాలు పెళ్లి సందర్భంగా అనేక మంది అతన్ని కలిసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రెగ్యులర్ హెల్త్ చెకప్ లో భాగంగా నిన్న రాత్రి చెకప్ చేయించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ కరోనా పాజిటివ్ అని చెప్పేసి నిర్ధారణ అయింది. ఈ మేరకు అంటే గత కొన్ని రోజులుగా అతన్ని కలిసినటువంటి సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని చెప్పేసి తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని హోమ్ ఐసోలేషన్ ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేయడం జరిగింది. గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో ప్రస్తుతం తాను చికిత్స పొందుతున్నానని కూడా చెప్పారు. అదేవిధంగా తన ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగానే ఉంది, ఎలాంటి ప్రమాదం అయితే లేదు, క్రిటికల్ గా లేదు అని చెప్పేసి తాను ప్రకటన చేసినట్టుగా చెప్పవచ్చు భవాని. But thank you, Sir Prakash.